హే గాయ్స్, అస్సలాం అలైకుమ్, హాయ్, హలో, నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సారీ అండి, కొంచెం బిజీ అయిపోయాను, చాలా వర్క్స్ ఉన్నాయి, బిజీ ఉన్నాను, అందుకే వీడియో షూట్ చేయలేకపోతున్నాను. సో ఈరోజు సండే స్పెషల్ అయితే మటన్ ఫ్రై చేశాను. సో సూపర్గా టేస్టీగా క్రిస్పీగా ఎలా చేసుకుంటానో చాలా సింపుల్గా, సో చాలా డిఫరెంట్గా బాగుంటుంది అన్నమాట. సో తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ అయితే చేయండి ప్లీజ్ అండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, అసలు నా వీడియోసే చూడట్లేదు కొంతమంది అయితే. సో మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ప్లీజ్. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నా రెసిపీస్ ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. సో నచ్చినాక నాకైతే అప్పుడే కామెంట్ పెట్టండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఫ్రీగా కాదు కొంచెం సబ్స్క్రైబ్ చేసేయండి, ఫ్రీయే కదా సబ్స్క్రిప్షన్ అనేది. మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పటికీ నాతో ఇలానే ఉండాలి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అయితే మటన్ని బాగా వాష్ చేసేసి నేను 5 to 6 విజిల్స్ వరకు రానిచ్చి కుక్కర్లో పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నాను, అందులో హీట్ అయినాక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు యాడ్ చేసుకున్నాను. సో ధనియాలు లైట్గా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక చెక్క యాడ్ చేసుకున్నాను, చెక్క, 4 లవంగాలు యాడ్ చేసుకున్నాను, 4 లేకపోతే 5. సో గరం మసాలా కోసం అండి. సో 4 యాలక్కాయలు యాడ్ చేసుకున్నాను, ఎక్కువ ఏం లేదు, జస్ట్ కొంచెం ఇంగ్రీడియంట్సే. నెక్స్ట్ మిరియాలు ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేయడం వల్ల సో బాగుంటుంది, ఫ్లేవర్ అనేది కొంచెం బాగుంటుంది. ఫైనల్గా అయితే ఇక్కడ కొంచెం జీలకర్ర యాడ్ చేశాను. సో గరం మసాలా ప్రిపరేషన్ కోసం ఇవి మొత్తం చేస్తున్నాను. సో ఇది మొత్తం లైట్గా రోస్ట్ చేసేసినాక మేము ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో చల్లారాక పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇంకో ప్యాన్ తీసుకున్నాను, ఆయిల్ యాడ్ చేసుకున్నాను. సో ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, అర్థమైంది కదా? సో బాగా హీట్ అవ్వాలి. ఇలా ఎవరైనా ట్రై చేసి ఉంటారా మటన్ ఫ్రైని సింపుల్గా క్విక్గా చాలా ఈజీగా చేయబోతున్నాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేదు, సింపుల్గా చేయబోతున్నాను. సో మేము ఉడకబెట్టుకున్న మటన్ ఫ్రై ఉంది కదా, మటన్ పీసెస్ మొత్తాన్ని సో హై ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. జాగ్రత్తగా వేయండి, సో ఆయిల్ అనేది పైన పడే అవకాశం ఉంటుంది. సో స్లోగా లేకపోతే లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోండి. సో క్రిస్పీగా బాగా కావాలి కాబట్టి నేను హై ఫ్లేమ్లో పెట్టాను ఇలాగా. సో మొత్తం మటన్ ముక్కల్ని మేము యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసి సో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మసాలాలు యాడ్ చేసుకోవాలి. సో 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలా వదిలేయాలి. ఇంకా ఏం కదలాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ నేను అదే చెప్పాను కదా, మిరియాలు అవన్నీ రోస్ట్ చేసుకున్నాం కదా, అవి పౌడర్ చేసుకోవాలి. నేనైతే మిక్సీలో యాడ్ చేయట్లేదు, ఇలా దంచితేనే కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుందని నా ఒపీనియన్. సో ఎక్కువగా మిక్సీ పట్టాను. సో క్రష్ చేసుకుంటున్నాను, లైట్గా క్రష్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు మన మటన్ ముక్కల్ని చూసేద్దాం. చూడండి, బాగా 80% అయితే కుక్ అయిపోయాయి కదా బాగా. ఇప్పుడు ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా ట్రై చేసి చూడండి, నచ్చకపోతే చెప్పండి. చాలా బాగా నచ్చుతుంది, సూపర్గా ఉంటుంది. సో డిఫరెంట్ స్టైల్ అన్నమాట. సో బయట గరం మసాలాలు ఇవన్నీ కొనకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్గా చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో సపరేట్ వీడియో కూడా చేస్తాను, హోమ్ మేడ్ గరం మసాలాది, మీరు తప్పకుండా అయితే చూడండి. కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. మొత్తం మసాలా మొత్తం ఇలాగ మిక్స్ చేసినాక ఒకసారి 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది పచ్చి వాసన పోయేంత వరకు మేము ఫ్రై చేసుకోవాలి. చూడండి, మసాలా మొత్తం బాగా ఫ్రై అయిపోయింది కదా. సో ఫైనల్గా అయితే మేము పొడి చేసి పెట్టుకున్నాం కదా హోమ్ మేడ్ గరం మసాలా, సో అవి అయితే యాడ్ చేసేసాను. అందులో మీరు ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను సింపుల్ అన్నాను కదా, ఎక్కువ ఏం యాడ్ చేయకుండా, మసాలాలు యాడ్ చేయకుండా, కొబ్బరి కూడా యాడ్ చేయకుండా ఇలా హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నాను. సో మొత్తం కలిపేసి ఒకసారి, సో నేను కచ్చాపచ్చాగా దంచుకున్నాను, మీరు కావాలంటే ఫైన్ బార్డర్లా చేసుకోండి, నాకైతే ఇలా నచ్చుతుందని చెప్పేసి ఇలాగే క్రష్ చేసుకున్నాను. సో మొత్తం కలిపేసి ఎక్కువ, ఇంకా రోస్ట్ చేసాం కదా ఆల్రెడీ పౌడర్ని, సో ఎక్కువగా మేము ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, మాడిపోతుంది. ఫైనల్గా కారం 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి, ఆ టైంలో నాకు అవైలబుల్గా లేదు. సో చాలా హడావుడిగా చేశారన్నమాట కర్రీ, ఇప్పుడు చేసిన కర్రీ కాదు ఇది. సో చాలా రోజులైంది షూట్ చేసి, ఇప్పుడైతే నేను అప్లోడ్ చేస్తున్నాను. సో మొత్తానికి కారం వేసినాక ఎక్కువ కుక్ చేయడం అవసరం లేదు, 2 మినిట్స్ పెడితే చాలు, ఎందుకంటే ఆల్రెడీ మసాలాలు ఉన్నాయి కదా, అవి మాడిపోతే టేస్ట్ బాగోద్దు మరి, సో కర్రీ అనేది పాడైపోతుంది. 2 మినిట్స్ ఇలాగా రోస్ట్ చేసుకొని లైట్గా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి.
సో ఆఫ్టర్ 2 మినిట్స్ చూడండి మన మటన్ కర్రీ అనేది ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. ఇందుకో ఫైనల్గా మీరు కరివేపాకు అయినా లేకపోతే కొత్తిమీర అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా నాకు ఆ టైంలో అవైలబుల్గా లేదు, సో నేను షూట్ చేయాలన్నప్పుడు ఏదో ఒకటి తగ్గుతుంది ఇంగ్రీడియంట్, సో చాలా డిస్టర్బ్ అయిపోతాను అన్నమాట. సారీ ఏమనుకోకండి, మీరు ఉంటే యాడ్ చేసుకోండి పర్లేదు, నాకు ఒక్కొక్కసారి అవైలబుల్గా ఉండదు అందుకే చెప్తున్నాను. సో ఫైనల్గా మన మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఫ్రై సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది, దేంట్లో అయినా మీరు తినచ్చు, వేడివేడి అన్నంలో కూడా తినచ్చు. సో చూడండి నేనైతే సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసాను. మీకు ఎలా నచ్చి ఉంది, నచ్చిందా లేదా తప్పకుండా అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ 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 తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.